Hey guys, this is Vamc. Welcome back to my channel. So guys, today's video is how to make HD PNG and mata mana pic ni HD clarity lo ela cut chesukovali. So idu chesi nenu already 5 months back aithe video chesanu. So malli enduku chestunnanante chaala mandi Instagram lo aithe message chestunnaru bro aa video aithe ardham avadam ledhu ani. Endukante dantlo totally music anedi undi na own voice aithe ledhu kabatti so ardham avadam ledhu ani cheppesi chaala mandi aithe message aithe chestunnaru. So dan valla aithe nenu malli repost malli aithe video chestunnanu. So ee video lo matram clear cut ga mana pic ni PNG ఫామ్ లో ఎలా కట్ చేసుకోవాలో అనేది క్లియర్ కట్ గా అయితే చూపిస్తా. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి గైస్. సో వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకుని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. హే గైస్, పిఎస్సిసి అప్లికేషన్ లోగో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో పిఎస్సిసి అప్లికేషన్ వచ్చేసి మనకు ప్లేస్టోర్లో అయితే దొరకది గైస్. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పిచ్చాను. సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో నేను పక్కా రిప్లై అయితే ఇస్తాను. సో గైస్, పిఎస్సిసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో గైస్, యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే అలా కనిపిస్తుంది. సో గైస్, ఇక్కడ ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో సింపుల్గా ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో లైబ్రరీ అయితే ఉంది కదా. సో ఫోటో లైబ్రరీ అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో నేను వచ్చేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో గైస్, పిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన యాడ్ అయితే చూపిస్తుంది. సో యాడ్ మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న పిక్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో గైస్, పిక్ అయితే సెలెక్ట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే కనుక మనకు ఒక బ్రష్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో బ్రష్ సింబల్ మీద ట్యాప్ ఇస్తే కనుక ఇక్కడ మనకు పైన చాలా టూల్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే థర్డ్ టూల్ అయితే ఉంది కదా. సో 1, 2, 3 థర్డ్ టూల్ అయితే ఉంది కదా. సో థర్డ్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ 3 ఉన్నాయి కదా. సో లాస్ట్ టూల్లో మనకు ఒక టూల్ అయితే ఉంటుంది. సో టూల్ నేమ్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్ అనమాట. సో ఇదే టూల్ గైస్, నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి, క్విక్ సెలెక్షన్ టూల్. సో ఈ టూల్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకు 2 సింబల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ 3 అయితే ఉంది కదా. సో 3 వచ్చేసి ప్లస్ అయితే పెట్టుకోండి. సో గైస్, ప్లస్ 3 పెట్టుకొని ఇక్కడ బ్రష్ అయితే ఉంది కదా. సో అన్నీ ఫుల్ అయితే పెట్టుకోండి, హార్డ్నెస్, ఒపోసిటీ, ఫ్లో అయితే ఫుల్ పెట్టుకోండి. సో సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 70 పెట్టుకోండి. సో గైస్, సైజ్ వచ్చేసి 70 పెట్టుకోండి. సో 3 వచ్చేసి 50 పెట్టుకోండి. సో గైస్, పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎక్కడెక్కడైతే మన బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా, సో అక్కడ ఈ విధంగా అయితే డ్రాగ్ చేయండి. సో గైస్, ఈ విధంగా ఎక్కడెక్కడైతే బ్యాక్గ్రౌండ్ అయితే పోవాలనుకుంటామో సో అక్కడ డ్రాగ్ చేయండి. సో గైస్, ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత రిలీజ్ చేయండి. సో గైస్, రిలీజ్ చేసిన తర్వాత సో ఈ విధంగా అయితే వస్తుంది మనకు. సో గైస్, చూసారు కదా. సో ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ బ్రష్ అయితే క్లిక్ చేసుకోండి. సో బ్రష్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సైజ్ 70 అయితే పెట్టాం కదా. సో ఇప్పుడు 1 అయితే పెట్టేసేయండి, టోటల్ డిక్రీజ్ చేసేయండి, 1 అయితే పెట్టేసేయండి. సో గైస్, 1 పెట్టిన తర్వాత సో ఈ విధంగా జూమిన్ అయితే చేయండి. సో ఇక్కడెక్కడైతే మనకు పర్ఫెక్ట్ సెలెక్షన్ అయితే కాలేదు, సో అక్కడైతే జూమిన్ అయితే చేయండి. సో గైస్, ఈ విధంగా జూమిన్ చేసిన తర్వాత సో ఎక్కడికైతే మనకు పర్ఫెక్ట్ సెలెక్షన్ కాలేదు, సో అక్కడ ఈ విధంగా అయితే ఇట్లా చేయండి. సో గైస్, మధ్యలో అయితే ఆల్మోస్ట్ కాదు. సో మనం ఈ విధంగా ఇట్లా డ్రాగ్ చేసి అయితే సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో జస్ట్ 1 క్లిక్తో సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇప్పుడు రాంగ్ సెలెక్షన్ అయితే అయింది కదా. సో ఇక్కడ మనకు బ్యాక్ వెళ్ళాలంటే పైన ఇక్కడ మనకు సింబల్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనం బ్యాక్ అయితే వెళ్ళిపోతాం. సో ఈ విధంగా అన్నమాట. సో గైస్, ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మన షెడ్ పైన అయితే సెలెక్ట్ అయితే అయిపోయింది కదా. సో దాన్ని అన్సెలెక్ట్ చేయాలంటే కనుక ఇక్కడ మనం 3 ప్లస్ పెట్టుకున్నాం కదా. సో మైనస్ అయితే పెట్టుకోండి. సో మైనస్ పెట్టుకొని సో ఇక్కడ మన షెడ్ దగ్గర అయితే వచ్చింది కదా. సో ఈ విధంగా ఇట్లా వేస్తే సో అది కవర్ అయిపోతుంది. సో మళ్ళీ ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి, 3 ప్లస్ అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా మొత్తం జూమ్ అవుట్ అయితే చేసుకోండి. సో గైస్, టోటల్ జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత సో ఆల్మోస్ట్ 100% అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే సో మొత్తం ఇట్లా ఈ విధంగా జూమ్ ఇన్ అయితే చేసుకోండి. సో గైస్, జూమ్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒకటి
ప్రెస్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, సో పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ, సో పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లాస్ట్కు ఒక టూల్ ఉంటుంది రిఫైన్ ఎడ్జ్ అని చెప్పేసి. సో గైస్ రిఫైన్ ఎడ్జ్ అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మన హెయిర్ అయితే ఉంది కదా, సో హెయిర్ మీద ఈ విధంగా ఇట్లా డ్రాగ్ చేయండి. సో సింపుల్గా మన హెయిర్ మీద ఈ విధంగా డ్రాగ్ చేయండి. సో గైస్ ఈ విధంగా హెయిర్ మీద డ్రాగ్ చేసిన తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేసేయండి. సో గైస్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్లియర్ అనే టూల్ అయితే కనిపిస్తుంది కదా, సో క్లియర్ అనే టూల్ అయితే కనిపిస్తుంది కదా, సో క్లియర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ క్లియర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ క్లియర్ కింద ఇంకోటి డీసెలెక్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో డీసెలెక్ట్ క్లిక్ చేసుకోండి. సో డీసెలెక్ట్ క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ మొత్తం జూమ్అవుట్ అయితే చేసుకోండి. సో గైస్ పర్ఫెక్ట్ మనకు పీఎన్జీ ఫామ్లో అయితే మేక్ అయిపోయింది. సో హెచ్డీ అంటే హెచ్డీ క్లారిటీ అయితే పిఎన్జీ అయితే మేక్ అయితే అయిపోయింది. సో ఇక్కడ డన్ అయితే కనిపిస్తుంది కదా, సో డన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ డన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ అయితే క్లిక్ చేసుకోండి. సో గైస్ సేవ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు అప్పుడే మన గ్యాలరీలోకి అయితే పిక్ అయితే సేవ్ అయితే కాలేదు. సో గ్యాలరీలోకి పిక్ ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు ప్లస్ సింబల్ పక్కకు ఇక్కడ మనకు సింబల్ అయితే ఉంది కదా, షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా, సో షేర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనకు సేవ్ టు డివైస్ అయితే ఉంది కదా. సో సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మనకు ఒక ఫామ్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు జేపీఈజీ ఫామ్ అయితే ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా ఇక్కడ యారో సింబల్ ఉంటుంది. సో జేపీఈజీ నుంచి పిఎన్జీలోకి మార్చాలి. సో పిఎన్జీలోకి మార్చిన తర్వాత గైస్ మన పిక్ని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో ఓకే అయితే క్లిక్ చేసుకున్న తర్వాత సో పబ్లిషింగ్ అయితే అవుతుంది. సో మన గ్యాలరీలోకి పిక్ అయితే హెచ్డీ క్లారిటీలో సేవ్ అయిపోతుంది. సో గైస్ చూసారు కదా వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మీకేమైనా ఎడిటింగ్ గురించి కాన్సెప్ట్స్ కావాలంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.